అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హరిప్రియ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక డూప్లెక్స్ హౌస్ అండి. 3 ఇయర్స్ ఓల్డ్ డూప్లెక్స్ హౌస్. నార్త్ ఫేజింగ్ సంబంధించిన డూప్లెక్స్ హౌస్ అనమాట. ఫేజింగ్ వచ్చేసరికి నార్త్ ఫేజ్ ఉంది. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. చూడొచ్చు మనం 300 స్క్వేర్ యార్డ్స్ లో కట్టిన డూప్లెక్స్ హౌస్ అండి. చాలా స్పేసియస్ డూప్లెక్స్ హౌస్ అనమాట. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉన్న డూప్లెక్స్ హౌస్. ఏరియా వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మెయిన్ పాయింట్స్ కి, హైదరాబాద్ సంబంధించిన మెయిన్ పాయింట్స్ కి అయితే కనెక్టివిటీ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం 2 గేట్స్ ఉన్నాయండి. ఏదైతే మనకి కార్ కి సంబంధించిన గేటు, నార్మల్ గేటు. గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనం స్పేసియస్ పార్కింగ్ అయితే అవైలబుల్ ఉంది. 2 సైడ్ పార్కింగ్ ఉంది. చూడొచ్చు మనం ఈ హౌస్ కి వచ్చేసరికి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది. టోటల్ ఫుల్లీ ఫర్నిచర్డ్ డూప్లెక్స్ హౌస్ అండి ఇది. ఫర్నిచర్తో సహా అమ్మేస్తారు. ఇది కూడా పార్కింగ్ చూడొచ్చు మనకి. 2 సైడ్ పార్కింగ్ అయితే క్లియర్గా ఇచ్చేశారు. 3 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్, ఓనర్స్ ఉండి మెయింటైన్ చేసుకుంటున్న బిల్డింగ్ అనమాట ఇది. క్లియర్గా చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఈ బిల్డింగ్ వచ్చేసరికి మనకి హయాత్ నగర్లోని కుంట్లూరు అనే ఏరియాలో ఉంది. దీనికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఎవరైతే డీలర్ పంపించిన వీడియో అండి ఇది, ఆ డీలర్ యొక్క నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ప్రొసీజర్ వాళ్ళని తెలుసుకోగలుగుతారు. 100% వాస్తు ప్రకారం కట్టారు. ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి, ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడొచ్చు స్పేసియస్ లివింగ్ ఏరియా ఉంది. మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి చూడొచ్చు వైట్ మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ చూడొచ్చు మనం. వుడెన్ వర్క్తో డిజైన్ కూడా చాలా సూపర్ చేశారు. ఫుల్లీ కబోర్డెడ్స్తో ఉన్న హౌస్ అండి. ఫర్నిచర్డ్ కూడా ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్. 3 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఇది లివింగ్ ఏరియా. టీవీ లాంజ్ కూడా ఉంది చూడొచ్చు ఇక్కడ క్లియర్గా కబోర్డ్స్తో. కానీ పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు. వుడెన్ వర్క్తో ఫుల్లీ సూపర్గా డిజైన్ చేశారు. ఇది ఒక టీవీ లాంజ్ అండి. చూడొచ్చు మనం రైట్ సైడ్. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్న ఏరియా వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండి. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. డూప్లెక్స్ హౌస్ అండి. స్టెప్స్ అనేది మనకి ఇంటి లోపల నుంచే ఉంటాయి. డైనింగ్ ఏరియా చూడొచ్చు. దాని పక్కనే వచ్చేసరికి మనకి ఒక స్మాల్ గేట్ ఇచ్చారు, డోర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ వెళ్ళడానికి. ఏదైతే మనం ఇందాక పార్కింగ్ ఏరియాకి వెళ్ళామో అటు సైడ్ వెళ్ళడానికి. దాని పక్కన వచ్చేసరికి మనకి కిచెన్ రూమ్ ఇచ్చారు. ఫుల్లీ కబోర్డ్స్ ఉన్నాయి చూడొచ్చు పైన. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా సూపర్గా డిజైన్ చేశారు. కిచెన్ రూమ్లో కూడా ఫుల్లీ కబోర్డ్స్ ఉన్న కిచెన్ రూమ్ ఇది. టైల్స్ అయితే ఇచ్చి చేశారు. వాష్ బేసిన్ ఉంది. స్టోరేజ్ కోసం అయితే ఫుల్లీ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓనర్స్ దగ్గరుండి మెయింటైన్ చేసుకుంటున్న హౌస్. వాళ్ళు అర్జెంటు సేల్ అమౌంట్ అవసరం ఉండి సేల్కి పెట్టారండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి 2 BHK ప్రొవైడ్ చేశారు. 2 బెడ్రూమ్స్ ఉన్నాయన్నమాట. మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్. ఇక్కడ కూడా చూడొచ్చు కబోర్డ్స్ ఉన్నాయి. అలాగే ఫాల్ సీలింగ్ చూడొచ్చు మనకి ఎల్ఈడి లైట్స్తో కానీ, అలాగే వుడెన్ వర్క్తో డిజైన్ అనేది చాలా సూపర్ చేశారు. ఫ్లోరింగ్ వచ్చేసరికి డిఫరెంట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి టోటల్గా 300 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన హౌస్. డైమెన్షన్ వచ్చేసరికి 40x65 ఫీట్ అనమాట. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే మేమేం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే ఫస్ట్ చూసి డిసిషన్ తీసుకోవచ్చు అనమాట. ఫుల్లీ కబోర్డ్స్తో ఉన్న హౌస్ అండి. చాలా మంచి హౌస్. ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూడొచ్చు. వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారు. చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారనమాట. మనకి డైనింగ్ ఏరియా పక్కనే పూజా రూమ్ ఇచ్చారండి. దీనికి ఒక సపరేట్ డోర్ కూడా ఇచ్చారు చూడొచ్చు. అలాగే మనకి స్టెప్స్ కింద వచ్చేసరికి వాషింగ్ ఏరియా ఇచ్చారండి. ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. వీళ్ళు వాషింగ్ మెషిన్ ఇక్కడే పెట్టారు. ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ ఉన్నాయండి. ఏదైనా మనకి అన్వాంటెడ్ మెటీరియల్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట. వాషింగ్కి సంబంధించిన మెటీరియల్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట.
స్టెప్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ అండి. బ్లాక్ కలర్ మార్బుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు అన్నమాట. టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి, ఈ హౌస్ యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2450 SFT అండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి ఎంటర్ అయినాం. ఫస్ట్ ఫ్లోర్ లో చూడొచ్చు మనకి జిమ్ ఏరియా కనబడుతూనే ఉంటుంది, స్ట్రైట్ కనబడుతుంది. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసరికి మనకి 2 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్. ఫస్ట్ బెడ్రూమ్ యొక్క ఫాల్ సీలింగ్ చూపిస్తున్నాను మీకు. చూడొచ్చు డిజైన్ అనేది వుడెన్ వర్క్ తో కానీ చాలా సూపర్ ఇచ్చారు. దీనికి కూడా మనకి టీవీ లాంజ్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే ఫ్లోరింగ్ యొక్క మార్బుల్స్ చూడొచ్చు డిఫరెంట్ గా ఇచ్చారనమాట. అలాగే వెంటిలేషన్ కోసం అయితే విండోస్ ప్రొవైడ్ చేశారు చూడొచ్చు క్లియర్ గా. దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బెడ్రూమ్ కూడా ఫుల్లీ కబోర్డ్స్ ఉన్నాయండి, చూడొచ్చు క్లియర్ గా చూపిస్తాను మీకు. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1,20,00,000గా చెప్తున్నారండి, అది కూడా నెగోషియబుల్ గా చెప్తున్నారు. మీకు బ్యాంక్ లోన్ తో వస్తుందని ఈ హౌస్, 100% క్లియర్ టైటిల్ ఉన్న హౌస్ అనమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి కుంట్లూరు హయాత్ నగర్ లో ఉంది. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది వచ్చేసరికి సెకండ్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్ యొక్క. వెంటిలేషన్ కోసం అయితే మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది చూడొచ్చు ఇక్కడ క్లియర్ గా. అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు మనం. త్రీ 300 స్క్వేర్ యార్డ్స్ లో కట్టిన హౌస్, చాలా స్పేసియస్ హౌస్ అనమాట, చాలా సూపర్ ఉన్న హౌస్. ఇది మన అవుట్ సైడ్ సిట్టింగ్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్ ఉన్న అవుట్ సైడ్ సిట్టింగ్ ఏరియా చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకి వ్యూ అనేది చాలా సూపర్ ఉంటుంది. ఈ స్టెప్స్ వచ్చేసరికి మనకి టోటల్ టెర్రస్కి వెళ్ళడానికి స్టెప్స్. ఒకసారి టెర్రస్ వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడొచ్చు మనం ఈ హౌస్ యొక్క పక్కనే మనకి ఒక ఓపెన్ ప్లాట్ ఉంది, దాని పక్కన అయితే మనకు రోడ్డు ఉంది. ఫేజింగ్ లో వచ్చేసరికి మనకి 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది. టోటల్ టెర్రస్కి వచ్చేసామండి. వాటర్ ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఇక్కడ. చాలా పీస్ఫుల్ ఉన్న ఏరియాలో ఉంది హౌస్ ఇది. అలాగే కనెక్టివిటీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్, అంతవరకు సెలవు. ఈ హౌస్ని కాంటాక్ట్ యొక్క డీటెయిల్స్ అయితే నేను కింద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్, ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆ డీలర్ యొక్క నెంబర్ ఇస్తాను, మీరు ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డీటెయిల్స్ చూసిన తర్వాత మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.